Hi friends, this video lo manam ee flapping butterfly and flapping bird ni ela tayar cheyalo chuddam. Ivi tayar cheyadaniki kavalsina materials ivi. Butterfly cheyadaniki munduga manaku ishtamaina oka color sheet ni teeskuni danni square shape lo cut chesukovali. మనం ఆల్రెడీ ఒక డయాగ్నల్ లో ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ డయాగ్నల్ లో కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ వెర్టెక్స్ ఇక్కడికి రావాలన్నమాట. అంటే ఎగ్జాక్ట్ అని కాదు, అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఉండాలి. అలా చూసుకోండి, ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు లైన్ గీసుకుంటాం. సేమ్ అంతే లెంత్తో ఇంకొక సైడ్ కూడా గీసుకుంటాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా. బాగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ చేశాక దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఒక్కసారి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. ముందు బాగా ఫోల్డ్ చేసుకుంటాం. ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేశాక దాన్ని అలా ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫ్లాపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బాగా మనం ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు స్టిఫ్గా ఉండాలి కాబట్టి బాగా ఫోల్డ్ చేసుకుందాం. ఇక్కడ ఇలా బటర్ఫ్లై ఫెదర్స్ లా షేప్ తీసుకున్నాక ఒక లైన్ గీసుకుంటాం. ఇక్కడ మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా రోల్ చేసుకోవాలి. షేప్ అలా రావాలి. అంతే మన ఫ్లాపింగ్ బటర్ఫ్లై రెడీ. మనం ఈ బటర్ఫ్లై చేసిన తర్వాత మిగిలిన వేస్ట్ కదా ఇది, ఈ వేస్ట్ ని కూడా మనం వేస్ట్ చేయనవసరం లేదు. వీటిని ఇంకా అట్రాక్టివ్ గా వేరే వేరే బొమ్మల్ని ఎలా తయారు చేయొచ్చు మా అప్కమింగ్ వీడియోస్ లో మీకు చూపిస్తాం. ఈ బర్డ్ చేయడానికి కూడా ముందుగా మనకి ఇష్టమైన ఒక కలర్ షీట్ ని తీసుకుని దీన్ని కూడా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి.
బటర్ఫ్లై కి ఫోల్డ్ చేసి ముందుగా మనం హెడ్ పార్ట్ ని నెక్స్ట్ టెయిల్ ఫెదర్స్ పార్ట్ ని తీసుకుందాం. ఇలా ఇది హెడ్ పార్ట్, ఇది టెయిల్, ఈ ఫెదర్స్ వస్తాయి ఇక్కడ. ఇప్పుడు మనం గీసుకున్న ఈ షేప్ లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాక దీన్ని ఓపెన్ చేయాలి. బటర్ఫ్లై కి చేసినట్టుగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇక్కడ వరకు ఒక లైన్ గీసుకుంటాం. అండ్ నెక్స్ట్ సేమ్ అదే లెంగ్త్ తో ఇట్ సైడ్ కూడా. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేయాలి. మనం వీటిని బాగా ఫోల్డ్ చేసుకున్నాక ఈ మిడిల్ లైన్ కి ఫోల్డ్ చేస్తాం. చేశాక ఇది ప్రెస్ చేయాలి. దీన్ని గట్టిగా నొక్కుతూ ఇలా మిడిల్ లోకి ఫోల్డ్ చేయాలి. ఒకసారి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రెస్ చేసి ఇలా మిడిల్ లోకి ఫోల్డ్ చేయాలి. అంతే, మన ఫ్లాపింగ్ బర్డ్ రెడీ. మనం ఈ ఫ్లాపింగ్ బర్డ్ చేశాక వచ్చిన వేస్ట్ ని కూడా వేస్ట్ చేయొద్దు. దీన్ని కూడా ఎలా చేయాలో మా అప్కమింగ్ వీడియోస్ లో చూపిస్తాం.